స్టార్ రీసెంట్ గా ఆది పురుషు మూవీతో పలకరించారు ప్రభు శ్రీరాముడుగా ప్రభాస్ నటించిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు అందుకే రాబోయే ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు త్వరలో ఈయన సలార్ మూవీతో పాటు ప్రాజెక్ట్ కే మూవీతో పలకరించనున్నారు నాగశ్వీ దర్శకత్వంలో టైమ్ మిషన్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కబోతోంది ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రభాస్ దీపికా లుక్స్ ను విడుదల చేస్తే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది ఇక ప్రభాస్ ఫస్ట్ లుక్ పై నెటిజన్స్ నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది దీంతో మేకర్స్ ఆ ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియా నుంచి తొలగించారు ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ ను అమెరికాలోని షాండియాగోలోని కామిక్ తాన్ లో జరిగింది ఈ వేడుకలో ప్రాజెక్ట్ కే టైటిల్ ను కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీగా టైటిల్ పోస్ట్ను ప్రకటించారు ఈ ఫస్ట్ గ్లిమ్స్ ఆకట్టుకునే విధంగా ఉంది ఈ ఈవెంట్లో ప్రభాస్ కమల్ హాసన్తో పాటు రాన పాల్గొన్నారు అటు చిత్ర దర్శకుడు నాయగశ్విన్ సహా ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ ఈ గ్రాండ్ ఈవెంట్లో పాల్గొన్నారు ఈ గ్లిమ్స్ ఆకట్టుకునే విధంగా ఉంది ప్రపంచాన్ని దుష్ట శక్తులు బాధిస్తున్నప్పుడు ఏదో శక్తి ఆవిర్భవించి దాను అంతు చూసినట్టు ఈ గ్లిమ్స్ ఉంది అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భగవంతుడు అవతారాలు ఎత్తుతూ ఉంటాడు ఈ నేపథ్యంలో దుష్టులను శిక్షించడం కోసం కల్కి అవతారంలో హీరో దర్శనం ఇవ్వడం అనే కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కించినట్టు కనిపిస్తోంది గ్లిమ్స్ శివర్లో వాట్ ఈస్ కే అంటూ డైలాగ్ ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేశాయి ప్రాజెక్ట్కే సినిమా షూటింగ్ దాదాపుగా ఎనభై శాతం పూర్తి చేసుకున్న ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి సినిమా విడుదలకు ఎక్కువ టైం ఉన్నా ఇప్పటి నుంచే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్ అంతేకాదు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు ఈ సినిమాలోని సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాన్ని తలపించేలా ఉన్నాయి టైమ్ మిషన్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దాదాపు రెండు వేల ఐదు వందల ఏళ్లకు వెనక్కి మహాభారత కాలానికి వెళ్తాడట ఇందులో అమితాబ్ అశ్వత్థామగా నటిస్తున్నట్టు సమాచారం అటు ప్రభాస్ కూడా సూపర్ హీరో మహావిష్ణువు తరహా పాత్రలో నటిస్తున్నాడట మరోవైపు ఫ్యూచర్లో టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి ఏళ్లు ముందుకు వెళ్లే స్టోరీ అట అందులో దీపికా పదుకొనేను కాపాడే సూపర్ హీరోస్ పాత్రలను ప్రభాస్ అమితాబ్ చేయనున్నట్టు సమాచారం మన పురాణాల ప్రకారం అశ్వత్థామ కూడా సప్త చిరంజీవిలో ఒకరు కాబట్టి ఆయన పాత్ర చుట్టూరా ఈ కథను అల్లినట్టు తెలుస్తోంది